ప్రిమన్ వర్లరా నాకు అర్థం కాని విషయం ఏంటంటే మత చాందస్వాదులకి నేను అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న మేము చేస్తున్నదేంటి మీరు చెయ్యొద్దన్నదేంటి చేస్తున్నది చేస్తున్నదేంటి మీ మతంలో లేనిది మీ మతం చెప్పనివి గొప్ప విషయాలు ఒక మనిషిని ఉన్నతమైన దైవత్వానికి తీసుకెళ్లే మాటలు నా గ్రంథంలో ఉన్నాయి దేవుడు ఇచ్చినటువంటి ఈ గ్రంథంలో ఉన్నాయి ఆ మాటలు ప్రపంచానికి చెబుతున్నాం అంతేగా మేము చేసింది వారు కూడా అర్థమైందండి వారికి కూడా అర్థమైపోయింది ఎందులో సత్యం ఉందో వారికి అర్థమైపోయింది వారి గ్రంథాలు వెతికి చూశారు అందులో సత్యం లేదు అందుకే దాని మీద సత్యాన్వేషం చేయరు మిగిలిన గ్రంథాల మీద చేశారు ఆ గ్రంథాలు ఎందుకు పనికిరావు వాస్తవంగా చెప్పాలంటే మన బైబిల్లో ఉన్న కీర్తన గ్రంథంతో కూడా సరిపోవు అంత వేస్ట్ పుస్తకాలు నన్ను అడిగితే అయితే సత్యమైన మంచి విషయాలైనా మనిషిని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళే మాటలు ఏమైనా ఉన్నాయ ఉన్నాయంటే అది బైబిలే మరి వింటున్న వారందరూ మరి క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే వారు నమ్ముకున్న మతం అంతమైపోద్దేమో అన్న భయానికి ఇవన్నీ చేస్తున్నారు వాస్తవానికి చెప్తున్నానండి అంతమైపోతే ఇప్పుడు ఏమైంది అందులో ఏమి లేదు కదా సబ్జెక్ట్ ఏం లేదు కదా అలాగని చెప్పి అంతమైపోవాలని మేము కోరుకోవటం లేదు అంతం చెయ్యాలనేది క్రైస్తవుని ఉద్దేశం కాదు దానికైనా ఉన్నతమైన మార్గానికి తీసుకెళ్తున్నాం ఎన్నోసార్లు చెప్పండి ఎవరైనా అడిగితే క్రైస్తవ్యం మతం కాదు ఇది క్రీస్తు మార్గం చెప్పండి వాళ్ళకి క్లియర్గా చెప్పండి మీరు దాడి చేస్తారా చెయ్యండి మీ ఆయుధం ఏంటి కత్త కర్ర రాడ్డ గన్న ఏంటి మీ ఆయుధం మీ ఆయుధం అవైతే మా ఆయుధం ఒకే ఒకటే క్రీస్తు మాలో నింపిన ప్రేమ అంతకు మించిన ఆయుధం మాకు వేరే ఏమీ లేదు మీరు ఎంత ప్రయత్నించుకుంటారో చించుకోండి ఇంకా క్రైస్తవ్యాన్ని అంతం చేద్దాం అనుకున్నారు కదా రెండు వేల ఇరవై ఒకటికి ఈ సంవత్సరంలో రెండు వేల పదహారుకి ఎంత పర్సంటేజ్ ఉందో చూడండి రెండు వేల ఇరవై ఒకటికి ఎంత పర్సంటేజ్ పెరిగిందో చూడండి ఖచ్చితంగా చెప్తాను పెరుగుద్ది పెరుగుద్ది క్రైస్తవ్యాన్ని అనగదొక్కేవారు చాలా మంది ఉన్నారు అనగదొక్కేద్దామని ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఒక ముసలోడు ఇస్లాము మతానికి చెందినవారు అతను మీరు యూట్యూబ్లో వెతకండి అతని పేరు అహ్మద్ ఏదాద్ అప్పటి నుంచి గోల పెడుతున్నాడు అప్పటి నుంచి అతను చచ్చిపోయి చాలా ఏళ్ళయింది ఆ తర్వాత ఇంటర్నేషనల్ వైజ్గా క్రైస్తవ్యాన్ని అనగదూక్కేద్దామని జకిర్ నాయక్ అనేవాడు వచ్చాడు ఆ తర్వాత మన ఆంధ్రాలో మన తెలుగు భాష వచ్చేవాడు యూఆర్సీ ప్రెసిడెంట్ షఫీ ఉన్నాడు చెప్తున్నానండి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి అహ్మద్ అహ్మద్దాద్ ఎలా చచ్చిపోయాడో చూడండి ఏ నోటితో ఏసుక్రీస్తు దేవుడు కాదన్నాడో తన బెడ్డ మీద పడుకొని అరుస్తున్నాడు నోరు రాక నోట్లో నుంచి మాటలు రాక దేవుడు విధించిన శాపం గుర్తుపెట్టుకోండి ఇంకా నెక్స్ట్ రెండోది క్రైస్తవ్యం అనగదొక్కేద్దామని చాలా తెలివిగా క్రైస్తవ్యం మీద దాడి చేయకుండా మాటల యుద్ధం చేశాడండి ఎవరు జకిర్ నాయక్ డాక్టర్ బైబుల్లో వంకలు పెడుతూ బైబుల్లో తప్పులు పెడుతూ మీరు మాట్లాడిన మాటల్లోనే తప్పులు వెదుగుతూ ఇలా రకరకాలుగా చేశాడు చేసినటువంటి ఆయన ఎవరు ఏమీ అనలేదు మీరు అన్నారా మనం ఏమైనా కంప్లైంట్ ఇచ్చామా ఏం చేయలేదు పోయాడు అంతే అలా వచ్చాడు అలా పోయాడు ఇంకా నెక్స్ట్ మిగిలింది ఎవరు తెలుసా మతోన్మాదులు అందులో షఫీ ఉన్నాడు అందులో చాలా మంది ఉన్నారు వీళ్ళు ప్రస్తుతానికే ఈ ఆటలాంటిని ఎవరు కదపరు ఎవరు ఏమన్నరు ఎందుకో తెలుసా క్రైస్తవ్యం పట్టుకుంది ఏంటి ప్రేమ ఆయుధం ఆయుధంలో ప్రేమే ఉందా తప్ప కఠినత్వం లేదు క్రూరత్వం లేదు రాక్షత్వం లేదు ప్రియమైన వాళ్ళరా నిజంగా ఈరోజు నేను గర్వపడుతున్నాను అండి క్రైస్తవ్యాన్ని స్వీకరించినందుకు ఎందుకో తెలుసా వాస్తవంగా నేను ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాను మా తాతల్లో ఎంతోమంది పంతులు ఉన్నారు గుడులకి సేవ చేసేవారు ఉన్నారు ఇప్పటికీ వారు మా కుటుంబాన్ని వెలివేసేసారు వెలివేసినందుకు మేమైనా బాధపడ్డామనుకుంటున్నారా లేదు చాలా ఉన్నతంగా ఉన్నాం మా తాతల కుటుంబాలు మా మొత్తం అంత ఇరు కుటుంబాల్లో మేము చాలా ఉన్నతంగా ఉన్నాం చాలా ఆనందంగా ఉన్నాం చాలా మంచి మాటలు నా జీవితంలో స్వీకరించినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను వారికి ఏదో ఒక సమయాన్ని చెప్తాను కనిపించేవన్నీ సింహాలన్నీ అవి ఏవో నడిపిస్తుంటే ఈ వెనకన కాపుగాచి దన్నుగా ఉన్నది ఏంటి సింహం యోధా గోత్రపు సింహం అది తెలియదండి కంటి కనిపించదు కదా బొమ్మలోనే కనిపించదు మాటల్లోనూ కూడా వినిపించదు కానీ పని చేయడం మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోతుంది క్రైస్తవుడు ఆయుధం ఒకటే ప్రేమ ప్రేమ ఆయుధం ఎప్పుడు క్రైస్తవుడు మరి మతోన్మాదల కోసం ప్రార్థన చేయండి వారు మారాలని ఇలాంటి మంచి మాటలు వారు స్వీకరించాలని ప్రార్థన చేయండి